బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధికి మరియు అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాగ్ అంబర్పేట డివిజన్ బోచమ్మ బస్తీ మహావీర్ అసోసియేషన్కు చెందిన సుమారు 300 మంది యువత ఏ వంశీ ఆధ్వర్యంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు కార్పొరేటర్ శ్రీమతి పద్మ వెంకటరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మనం ముందు ముందుకు ఏ విధంగా పోదాము అని చర్చించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మీరేం చేసిందంటే రాగానే స్టేజ్ చేసిండ్రు, స్టేజ్ మీద కుర్చీలు పెట్టిండ్రు. ఏ రోజు కూడా మీరు ఆ విధంగా భావించకూడదు. మీరేదో అని మేదే మేమేదో ఉన్నత వాడికి అని ఆ స్టేజులు గీజులు నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను తెప్పించుకొని కింద కూర్చున్నాను. అయితే మీలో మమేకమైపోయి మీలో ఒక కుటుంబ సభ్యుల ద్వారా జరిగింది. హెల్త్ ఇష్యూస్ అన్నీ బాగా తగ్గిపోయాయి. హరితహారం ప్రాజెక్టు చూడండి, మన దగ్గర తెలంగాణలో 22% అడవి ఉంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 34%కి వచ్చింది. వాతావరణంలో ఏం మార్పులు వచ్చినాయి? సకాలంలో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో ఏ సంవత్సరం కూడా వర్షాలు రాలేదనేది లేదు. అటు మిషన్ భగీరథలో నీళ్ళించుకుంటున్నాం, తర్వాత ప్రాజెక్టులు కట్టి వరి పొలాలకు నీళ్ళించుకుంటున్నాం, ఆ తర్వాత హరితహారాన్ని పెంచుకుంటున్నాం. ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు మనం సంక్షేమ పథకాలు కూడా చేసుకుంటాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.